ముస్తాబాద్ మండల కేంద్రంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయి మాట్లాడుతూ, హాస్పిటల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తూ ఆదుకుంటున్న తెరాస ప్రభుత్వం దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టని వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ అభివృద్ధిలో బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ ఏఎంసీ చైర్మన్లు అంజయ్య మల్లేశం, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ తెరాస పార్టీ నాయకులు కొమ్ము బాలయ్య, అంజిరెడ్డి, భరత్ అన్వర్ తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం కనబడుతుంది. ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ఎంతంటే వాళ్ళ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి లోకల్కే 7 లక్షలు రూపాయలు వారం ఏడుగుతాము. కానీ ఇంత సహాయం ఎవరు చేయలేరు. ఆయన ఒక ప్రతి కుటుంబానికి ఒక దేవుడు లాంటి వాడు కేసీఆర్. ఆయన జీవితాంతమైన ప్రతి ఒక్కరు రుణపడి, మేం పార్టీ వాళ్ళం కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు కానీ రుణపడి ఉండాలి. ఆయన ఆయన ఆరోగ్యము ఆరోగ్యపరంగా ఆ పదవి కాలం చాలా ఎండ్లు ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.